వృత్రాసుర సంహారం కొరకు దేవతలందరూ కూడా పరమేశ్వరుణ్ణి అలాగే పార్వతీదేవిని వివాహం జరిపించాలనే సంకల్పంతో వారందరూ కూడా మన్మధుడిని తీసుకుని ఆ యొక్క పరమేశ్వరుడి మీదకు మన్మథ బాణాన్ని ప్రయోగిస్తే తద్వారా ఆ యొక్క పరమేశ్వరుడికి ఆ మన్మథ బాణం యొక్క ప్రయోగం వలన పార్వతీదేవి అమ్మవారి మీద ప్రేమ కలిగి వివాహం చేసుకుని తద్వారా వృత్రాసుర సంహారం జరుగుతనే సంకల్పంతో వారు ఆ విధంగా ఆ యొక్క మన్మథ బాణాన్ని పరమేశ్వరుడి మీద ప్రయోగించడానికి ప్రయత్నిస్తారట. ఆ సందర్భంలో దేవతల సంకల్పం చేత ఆ యొక్క మన్మథుడు ఆ యొక్క మన్మథ బాణాన్ని తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి పరమేశ్వరుడి మీదకి ప్రయోగిస్తాడు. దానికి తన తపోభంగం అవడం వలన పరమేశ్వరుడు చాలా కోపించి తన యొక్క మూడో కంటిని తెరిచి ఆ యొక్క మన్మథుడిని భస్మం చేస్తాడు. దానికి దేవతలందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ యొక్క వృత్రాసురుడి నుంచి మనందరినీ రక్షిస్తారు అనే సంకల్పంతో ఈనాడు మనం మన్మధుడిని ఈ విధంగా మన్మధవాణం వేయమని ప్రేరేపించాము. కానీ నేటి రోజున మన్మధుడే హతమయ్యాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఆ మన్మధుడి యొక్క స్థితిని కూడా అక్కడనే వదిలేసి వెళ్ళిపోతారటంటే ఆ యొక్క బూడిదతో సహితంగా అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడి గణంలో చిత్రకర్మ అంటే ఆ యొక్క పరమేశ్వరుడికి కొంత గణం ఉంటుంది, భూతగణాలు దేవగణాలు ఇత్యాది గణాలలో ఆ చిత్రకర్మ అనేటువంటి ఒక గణపతి అనేటువంటి ఆ యొక్క గణము ఆ యొక్క మన్మధుడి యొక్క భూతిని చూసి అది చాలా సుందరంగా తెల్లగా ఉండడం వలన దానితో ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోస్తారు. ఆ ప్రాణం పోసినటువంటి ఆ యొక్క బొమ్మలో నుంచి భండు అనేటువంటి ఒక రాక్షసుడు పుడతాడంటున్న ఆ యొక్క బొమ్మలో నుంచి ఆ యొక్క భండు అనే రాక్షసుడు పరమేశ్వరుడి యొక్క కోపం వలన భస్మమైనటువంటి మన్మధుడి యొక్క భూతిలోంచి జన్మించడం వలన అతడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం వలన తపస్సు చేయడం వలన పరమేశ్వరుడు అతనికి 68,000 సంవత్సరాలకు పైగా రాజయోగంతో జీవించమని చెప్పి ఒక వరాన్ని ప్రసారిస్తాడట. ఆ యొక్క మిగిలిన కొంత విభూతిలో నుంచి తన యొక్క సోదరులు ఇద్దరు జన్మిస్తారు, విశుద్ధుడు విశంకుడు. వీరిద్దరిని కూడా యువరాజులుగా పట్టాభిషిక్తులు చేసి ఆ యొక్క భండు తన రాజ్యాన్ని రాక్షసరాజుగా తనని తాను తన యొక్క రాక్షసరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది. వీరు పరమేశ్వరుని బాగా పూజించడం వలన వారి శక్తులన్నీ కూడా బాగా పెరిగి మనుషులను దేవ యక్షగంధర్వ కిన్నర కింపురుషాల సమస్త గణములనందరినీ కూడా చాలా బాధలు పెడుతూ హింసిస్తూ ఉండడం వలన ఆ యొక్క గణములందరూ కూడా దేవతలందరూ కూడా విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి అడుగుతారు ఈ యొక్క భండాసురుడి నుంచి మమ్మల్ని విముక్తుల్ని చెయ్యండి అని చెప్పి. దానికి ఆ విష్ణుమూర్తి అంటారు భండాసుర వధన చెయ్యాలి అంటే పరమేశ్వరుడు వల్లే అవుతుంది, ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క కోపోద్రిక్తంలో నుంచి ఆ యొక్క మన్మధుడు సంహరించబడడం వలన అందులో నుంచి పుట్టిన వాడి యొక్క భండాసురుడు కాబట్టి కేవలం పరమేశ్వరుడు వల్లే ఇది జరుగుతుంది అని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తి చెప్పగానే విష్ణుమూర్తి సహదేవంగా బ్రహ్మాది దేవతలందరూ కూడా పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి పరమేశ్వరుని వేడుకొనగా పరమేశ్వరుడు అంటాడు ఈ యొక్క భండాసురుడిని సంహరించాలి అంటే ఆది పరాశక్తి తత్వమైనటువంటి లలితా పరమేశ్వరుని ఉద్ధవించాలి ఉద్ధవింపజేయాలి. ఈ లలితా పరమేశ్వరుని ఎలా ఉద్ధవింపజేయాలి అంటే చిద అగ్ని కుండ సంభూత అంటే సమస్తమైనటువంటి దేవతలు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా అగ్నిహోత్రంలో పడి చనిపోవాలి. ఆ తర్వాత ఆ యొక్క చిదగ్నిలో ఆ యొక్క దేవతల యొక్క చిదగ్నిలో నుండి అమ్మవారు ఉద్ధవించడం జరుగుతుంది అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుని హోతగా నిగమించుకుని అంటే ఆ హోమాన్ని చేసే బ్రహ్మగారిగా పరమేశ్వరుని నిగమించుకుని ఆ దేవతలందరూ కూడా పరమేశ్వరుడు మంత్రాలు చెబుతూ హోమక్రతువును సాగిస్తూ ఉండగా దేవతలు ఒక్కొక్కరుగా ఆ యొక్క చిదగ్నికుండంలోకి ప్రవేశం చేస్తారట. అలాగ సమస్తమైనటువంటి దేవతలు కూడా చిదగ్నికుండంలోకి ప్రవేశించిన తర్వాత ఆ యొక్క హోమకుండంలో నుంచి అమ్మవారు శ్రీచక్రరథరాజము అనగా 9 అంతస్తులతో కూడుకుని ఉండి 8 చక్రములతో కూడుకుని ఉన్నటువంటి శ్రీచక్రరథరాజము అనేటువంటి యొక్క వాహనం మీద అమ్మవారు ఉద్భవిస్తుందని ఆ యొక్క అగ్నిహోత్రంలో నుంచి అటువంటి అమ్మవారికి ఆ యొక్క అమ్మవారి ఉద్భవింపజేయడానికి సమస్త దేవతలు కూడా ఆ యొక్క హోమంలో ఆహుతి అవ్వడం వలన మరలా తిరిగి ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క హోమంలో ఆహుతైనటువంటి దేవతలందరినీ కూడా పునఃసృష్టించి తన యొక్క పరివారంలో కుడివైపున శ్యామలాదేవిని
ఎడమ వైపున ఈ యొక్క వారాహి అమ్మవారిని కూర్చుండబెట్టుకుని ఉంటుందటండి. ఈ యొక్క అమ్మవారు కామేశ్వరుడు అనేటటువంటి పరమశివుడి అంశతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తిని ఆయన ఆవిడ వివాహం ఆడుతుందటండి. ఆ యొక్క కామేశ్వరుడి నుంచి ఆవిడ వేడుకొనగా కామేశ్వరాస్త్రమును పొంది, అలాగే శ్యామలాదేవికి బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రసారించి, వారాహీదేవికి హలాయుధమును ప్రసారించి ఆ యొక్క భండాసుడి యొక్క సైన్యం మీదకి యుద్ధానికి వెళ్తుందటండి అమ్మవారు. అలా యుద్ధానికి వెళ్ళి ఆ యొక్క భండాసుడి యొక్క సైన్యానందరినీ కూడా అంతమొందించగా, మిగిలినటువంటి ఆ యొక్క రాక్షసుల అన్నదమ్ముల ముగ్గురులో కూడా కుడివైపున ఉన్నటువంటి శ్యామలాది అమ్మవారు బ్రహ్మశిరోనామకాస్త్రము అనే అస్త్రంతో ఆ యొక్క భండుడి యొక్క జ్యేష్ఠ సోదరుడితోటి ఎంతో యుద్ధము చేసి తనని సంహరిస్తుందటండి. ఇక మిగిలినటువంటి చిన్న సోదరుడిని ఆ యొక్క వారాహి అమ్మవారు, ఈ యొక్క అమ్మవారిని వార్తాళి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క అమ్మవారు హలాయుధము అనే ఆయుధంతో ఆ యొక్క చిన్న సోదరుడిని కూడా సంహరించడంతో ఇక మిగిలిన భండుడు అనేటటువంటి ఆ యొక్క రాక్షసుల యొక్క లలితా పరమేశ్వరి అమ్మవారు ఎంతో యుద్ధాన్ని చేసి ఆ యొక్క కామేశ్వరాస్త్రముతో ఆ యొక్క భండుడిని కూడా సంహరించి ఈ యొక్క భూప్రపంచాన్ని దేవతల్ని అందరినీ కూడా అమ్మవారు కాపాడుతుందటండి. కాబట్టి ఈ యొక్క భండాసురుడు అనే యొక్క రాక్షసుని సంహరించడం కొరకు సమస్త దేవతలు అనగా త్రయత్రించుకోని దేవతాదులందరూ కూడా వారికి వారుగా ఆ యొక్క అగ్నిలో ఆహుతవడం వలన ఆ యొక్క అమ్మవారు జన్మించిందటండి, ఉద్భవించిందటండి. అందుకనే అమ్మవారిని అంటూ ఉంటారు, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతల యొక్క కార్యమును ఉత్పన్నం చేయడానికి, ఆ యొక్క కార్యక్రమమును జరిపించడానికి అమ్మవారు చిదగ్ని కుండములో నుంచి పుట్టింది. చిదగ్ని అంటే చితి, చితి అంటే ఒక శరీరాన్ని దహనం చేస్తే మిగిలినటువంటి బూడిదని చితి అని చెప్పి అంటారు. ఆ యొక్క శరీరాన్ని ఖననం చేసినటువంటి ప్రదేశాన్ని చితి అంటారు. ఆ యొక్క హోమంలో ఆ యొక్క సమస్తమైన దేవతలందరూ కూడా అందులో వారికి వారుగా అందరూ కూడా ఆ యొక్క హోమకుండంలో ప్రవేశించడం వలన అదంతా కూడా చితిరాశిగా పేరుకుని దానిలో నుండి ఆ దేవతలందరి శక్తిని కూడా తాను స్వీకరించి అమ్మవారు ఆ చిదగ్ని కుండంలోంచి ఉద్భవించిందటండి. కాబట్టే చిదగ్ని కుండ సంభూత. ఈ యొక్క దేవతలే అందరి శక్తిని కొడుకుని అమ్మవారు ఆ యొక్క శ్రీచక్రరాజము అనే రథంలో నుండి అమ్మవారు ఉద్భవిస్తుందటండి. ఆ యొక్క చక్రరాజము 9 అంతస్తులతో కూడుకుని చివరగా ఉండేటువంటి బిందు మండల మధ్యస్థ, బిందు అనేటువంటి చివరి అంతస్తులో అమ్మవారు మధ్యలో కూర్చుని ఉంటుందటండి. ఇటువంటి శ్రీ యొక్క లలితా పరమేశ్వరి అమ్మవారిని మనం ఈ యొక్క నవరాత్రులలో భాగంగా 4వ రోజు పూజించుకుంటున్నాము, అలాగే తర్వాత హోమం కూడా చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి దేవకార్యం కొరకు పుట్టినటువంటి ఈ యొక్క అమ్మవారిని కామేశ్వర ప్రాణనాది అంటే కామేశ్వరుడి యొక్క ప్రాణనాది అయినటువంటి యొక్క అమ్మవారిని మనం పూజించడం వలన ఆ యొక్క దేవతల యొక్క కార్యక్రమాన్ని అమ్మవారు సఫలీకృతం చేయడానికి ఎంత శక్తినైతే ఆవిడ కూడగట్టుకుని ఈ యొక్క భండాసుడి యొక్క సైన్యాన్ని, భండాసుడి యొక్క రాక్షస వంశాన్ని కూడా నిర్మూలించిందో అటువంటి శక్తిని ఆ అమ్మవారు మనందరికీ కూడా ప్రసరిస్తుందటండి. కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటి లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క పూజని మనమందరం కూడా ఆచరించడం వలన ఆ యొక్క అమ్మవారి అనుగ్రహానికి అందరం కూడా పాత్రులవుతామటండి. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈనాడు మనం చేస్తున్న యొక్క లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క పూజలో పాల్గొనవలసిందిగా కోరుచూ ఉన్నాము.